దేవునికి మహిమ కలుగునిగాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, బాగున్నారా? దేవుని యొక్క మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంత ఆయన కృపలో మనలను జ్ఞాపకం చేసుకుని ఈ ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికి అనుగ్రహించారు. రండి, అందరం కలిసి పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా రాసిన గ్రంథం 44:3 నేను దప్పిగలవారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మ కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. దేవునికి మహిమ కలుగును గాక. నేను దప్పిగలవారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎటువంటి వాగ్దానాన్ని మన జీవితాల్లో ఇస్తున్నాడు అని మనం చూసినట్లయితే, ప్రియమైన దేవుని పిల్లారా, నువ్వు దేవుని కొరకు దప్పిక కలిగిన దానిగా, నా జీవితాన్ని మార్చగలిగిన వాడు, నా బ్రతుకును మార్చగలిగిన వాడు, నా జీవితాన్ని సరైన రీతిగా నడిపించగలిగిన దేవుడు ఆయన వైపు నేను చూస్తాను అనేటువంటి ఆశను కలిగి ఉంటే, ఆయన నీ మీద నీ ఎండినటువంటి బ్రతుకులో ఒకవేళ ఎటువంటి బాధకరమైన పరిస్థితుల్లో ఉండి కూడా నువ్వు వేదన చెందుతూ ఉన్న ఈ పరిస్థితిని ఎవరైనా మార్చగలిగిన దేవుడు ఉన్నాడా అని ఆశపడుతూ ఒకవేళ దేవుని వైపు నువ్వు చూడగలిగితే, నీ జీవితాన్ని మార్చడానికి నా ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను. దేవునికి మహిమ కలుగుని గాక. ఎండిపోయినటువంటి మన బ్రతుకులలో ఆయన ప్రవాహ జలములను కుమ్మరిస్తాడట. దేవునికి మహిమ కలుగుని గాక. ప్రియమైన దేవుని పిల్లల, జలములు వేరు, ప్రవాహ జలములు వేరు. ప్రియమైన దేవుని పిల్లల, ఆశీర్వదకరమైనది, ఉన్నతమైనది అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో నువ్వు ఒకవేళ ఏ పరిస్థితిని బట్టి బాధపడుతున్నావో, ఆ బాధపడుతున్న ఆ పరిస్థితిని ప్రభువు దగ్గర పెట్టి ఆయన వైపు నువ్వు చూడగలిగితే, ఆయన వైపు నువ్వు ఆనుకోగలిగితే, ఆయన మీద నువ్వు ఆనుకోగలిగితే, నీ జీవితంలో నీ ఎండిన బ్రతుకులకి ఆయన ప్రవాహ జలములుగా వచ్చి నిన్ను ఆశీర్వదించాలని, దీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో అటువంటి శ్వాసాన్ని మనము కలిగి ప్రభులో సాగిపోదాం. అటువంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, మహిమ కలిగిన మా దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటను బట్టి నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలు ప్రభు అని మాటలు విశ్వసిస్తున్నారో వారందరి జీవితాల్లో మేలుకరమైనవి, దీవెనకరమైన, ఆశీర్వదకరమైన కార్యములు జరిగించండి. ప్రభు నీకు వందనాలు, స్తోత్రాలు. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి. ప్రతి కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాను తండ్రి. కృపగలన దేవుడా, వారి జీవితాల్లో ఏ బ్రతుకులో వారు ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నారో వారి మీదకి నీవు ప్రవాహ జలముగా ప్రభా నీ ఆత్మను కుమ్మరింపచేసి, నీ దీవెన వర్షమును వారి మీద కుమ్మరింపచేసి, వారి జీవితాల్లో ఉన్నతమైన కార్యములు జరిగించండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దినాన్ని బిడలు చేస్తున్న ప్రతి ప్రార్థనలకించండి, ప్రతి ప్రార్థనకు జవాబు చేసి దయచేయండి ప్రభువా. వారు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి ప్రార్థిస్తున్నారో వారి జీవితాల్లో మేలుకరమైన కార్యాలు జరిగించండి. బిడలు చేస్తున్న వ్యవసాయములను, ఉద్యోగములను, చేతి పనులను అన్నింటినీ కూడా దీవించండి, ఆశ్రదించండి. ఈ దినాన్ని చక్కటి పుట్టినరోజు వేడుకలు చేసుకునే బిడ్డలను కూడా దీవించి ఆశ్రదించి ఉన్నతమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. మా రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని దీవించండి, గ్రామాలను దీవించండి, ఆశ్రదించండి. అయ్యా, నిన్ను ఆశ్రయించిన వారందరి జీవితాల్లో మేలుకరమైన కార్యాలు జరిగించండి. మా దేశాన్ని, దేశ ప్రజలందరినీ క్షేమంతో నడిపించండి. ప్రపంచ దేశములన్నీ ప్రభా శాంతి సమాధానములతో, ఒక దేశంతో ఒకటి శాంతి కలిగి జీవించడానికి సహాయం చేయండి తండ్రి. మా గ్రామాల నుండి, మా ప్రాంతాల నుండి ఆయా దేశాల్లో కష్టపడుతున్న వారు, దేవ కుటుంబాలను విడిచిపెట్టిన వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారికి నీ సన్నిధి, కాపుదల, భద్రత దయచేయండి. నెమ్మది, సమాధానము దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఎవరు ప్రభా నీ మాటలు విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు, వారి జీవితాల్లో ప్రభా వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా వారికి ప్రవాహ జలములంటే దీవెన వర్షాన్ని సమృద్ధిగా కుమ్మరింపచేసి మీరే మహిమ పొందమని మరొక్కసారి దినాన్ని మీకు అప్పగిస్తూ ప్రారంభిస్తూ ఉండగా, దీవించి ఆశ్రదించి గొప్ప కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్.